Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ జగన్ విదేశీ యాత్ర చిక్కొచ్చి పడింది. ఇక్కడే జగన్ సుదీర్ఘమైన విదేశీ యాత్రకు ప్లాన్ చేశారా అంటే ప్రచారం అయితే ఆ విధంగా సాగుతోంది. జగన్ భారీ ఓటమి నుంచి ఉపశమనం కోసం చూస్తున్నారని అంటున్నారు. అందుకోసమే ఆయన లాంగ్ ఫారిన్ ట్రిప్కి రెడీ అవుతున్నారని అంటున్నారు. జగన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత ఒక 15 రోజుల పాటు విదేశీ యాత్ర చేశారు. ఆ తర్వాత జూన్ 1న ఆయన ఏపీకి వచ్చారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జగన్కే కాదు, వైసీపీకే భారీ షాక్ ఇచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయి. దాంతో గత 2.5 నెలల నుంచి జగన్ తాడేపల్లెటు బెంగళూరు మధ్యనే షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అలా ఆయన ఎక్కువ సమయం బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా విదేశీ యాత్రకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. జగన్ సెప్టెంబర్ 1 నెలలో యూకే టూర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ మేరకు జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన యూకే టూర్కి అనుమతి కావాలని ఆయన అందులో కోరారు. దీనిపై సిబిఐ కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే సిబిఐ జగన్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కోరింది. దాంతో సిబిఐ ఏ విధంగా కౌంటర్ వేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. జగన్కి సిబిఐ కోర్టు అనుమతిస్తే ఆయన సెప్టెంబర్ 1 నెలలో యూకే టూర్కి వెళ్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జగన్ ఈసారి 4 రోజుల పాటు ఫారెన్ ట్రిప్ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. లాంగ్ ట్రిప్ జగన్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే వైసీపీ ఓటమి పాలు కావడం, పార్టీ పూర్తిగా నిస్తేజంలో ఉండడం, కొత్త ప్రభుత్వానికి అవసరమైన టైం ఇవ్వాలని కూడా వైసీపీ ఒక నిర్ణయం తీసుకోవడంతో జగన్ ప్రస్తుతానికి కొంత రిలీఫ్ కోసం ఫారెన్ వెళ్లాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. యూకే ట్రిప్ నుంచి వచ్చిన తరువాతనే జగన్ పార్టీ ప్రక్షాళనలను మొదలు పెడతారని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ని భారీ ఓటమి వెంటాడుతోంది అంటున్నారు. ఆయన బెంగళూరు వెళ్ళినా ఇంకా రిలీఫ్ ఫీల్ అవ్వడం లేదని అంటున్నారు. అందుకే ఆయన యూకే ట్రిప్ని ప్లాన్ చేశారని అంటున్నారు. మరోవైపు చూస్తే సెప్టెంబర్ 3న వైఎస్ఆర్ వర్ధంతి ఉంది. అది చూసుకుని జగన్ యూకే ట్రిప్కి వెళతారా లేక సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఆయన పర్యటన ఉంటుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి జగన్ ఎప్పుడూ ఇంత ఖాళీగా లేరు. కాలం ఆయనకు ఈ గ్యాప్ ఇచ్చింది. దానికి ఆయన విదేశీ పర్యటన రూపంలో వాడుకోవాలని అంటున్నారు.